పాలకల్తీ పై క్రిమినల్ కేసులు చింతలపాలెం పాలకేంద్రంగా పాలకల్తీ సబ్ కలెక్టర్ భార్గవతేజ్ చింతలపాలెంలో అమూల్ పాలకల్తీ పై ప్రభుత్వం సీరియస్ గా ఉందని సబ్ కలెక్టర్ భార్గవతేజ్ అన్నారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం చింతలపాలెంలో అమూల్ పాల శీతలీకరణ కేంద్రాన్ని కందుకూరు సబ్ కలెక్టర్ భార్గవతేజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ పాడి రైతులు ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల కోసం అమూల్ను ప్రకాశం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నామని కొంతమంది కల్తీదారులు అమూల్ సేకరించే పాలల్లో నూనె యూరియా కలిపిన పాలు అమూల్ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారని విమర్శించారు చింతలపాలెంలో పాల కల్తీదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఇదేవిధంగా జరుగుమల్లి మండలంలోని తుమ్మాడు నర్సింగోలు కామేపల్లిలో అమూల్ కేంద్రాల్లో కల్తీ జరుగుతుందని సమాచారం ఉందన్నారు కల్తీదారులపై ప్రత్యేక నిఘా పెట్టి వాళ్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు పాలు ఒంగోలు తీసుకుని వెళ్లే డ్రైవర్పై నిఘా ఉంచాం ఇది ఎవరు పని అనే కోణంలో విచారణ చేపట్టాం ఎంతటి వారైనా సరే చర్యలు తప్పవని హెచ్చరించారు పాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు చింతలపాలెం ఘటనపై కలెక్టర్ సీరియస్ గా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ నాయబ్ రసూల్ పశు వైద్యులు తదితరులు పాల్గొన్నారు ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా వచ్చున్నారు వారు కూడా ర్యాండమ్ గా అన్ని గ్రామాల్లో కూడా పాల యొక్క క్వాలిటీ చెక్ చేస్తూ ఉంటారు శాంప్లింగ్ చేస్తూ ఉంటారు అలాగే మనం పాలు రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా శాంపుల్ చెక్ చేస్తాము ఈ ఎక్కడ కూడా ఎటువంటి తేడా వచ్చినా కల్తీ పదార్థాలు కలిపారని తెలిసినా వెంటనే వారిపై మనము చర్యలు తీసుకోబోతున్నాం ఈ చింతలపాలెంలో మన దృష్టికి రావడం వల్ల మొదటిగా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఎంక్వైరీ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ సెక్రటరీతో ఎవరైతే పాలు పోసే మహిళా పాల ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడడము వాళ్ళకి కొంచెం దిశానిర్దేశం చేయడం జరిగింది అలాగే మనకి వెటనరీ డాక్టర్స్ కూడా ఉన్నారు మెంటర్స్గా వారి సహకారంతో కూడా ఈ కల్తీని తగ్గించడానికి కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి మనము చర్యలు తీసుకుంటాము అలాగే అందరికీ పాలు పోసేవారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమిటంటే మీకు ఇది ఒక మంచి అవకాశం దీన్ని సద్వినియోగం చేసుకొని నిజాయితీగా శ్రేష్టమైన పాలు పోసి ప్రజలకు ఎవరికి హాని కలిగించకుండా మీకు వచ్చే ఆదాయాన్ని పెంచుకోండి అంతేగాని ఎవరో ప్రలోభాలకు పోయి ఇటువంటి కల్తీ చేయడానికి ఎవరు కూడా దీన్ని చేయవద్దని చెప్తూ వీరిపై చేసే వారిపై ఖచ్చితంగా మనము చర్యలు తీసుకోబోతున్నాం చట్టపరంగా అని చెప్పి చెప్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ.